ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం చలవ చేయాలంటే మజ్జిగ ఎక్కువ త్రాగాలి అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందరేళ్లలో పెరుగును మజ్జిగ్గా చేసేసి ఆ మజ్జిగను ఫ్రిడ్జ్లో పెట్టేసుకు ఉంచుకొని కాస్త అప్పుడప్పుడు గ్లాసు రెండు గ్లాసులు ఎక్కువగా ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి, వడగాలుపు నుంచి కాస్త బాడీని రక్షించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మజ్జిగ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్క చిన్న కొండ తీసుకోండి. ఆ కొండలో మజ్జిగ పోసేసేయండి. అందులో కాస్త కొత్తిమీర పుదీనా వేయండి ఆ మజ్జిగలో. దీంతో పాటు కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అందులో ఇంత సొంటి పొడి వేయండి. ఆ కొండని మనకి కన్స్ట్రక్షన్కి వాడే శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్ని ఒక పెద్ద ప్లాస్టిక్ బౌల్లో పోసేసి ఈ కొండని ఆ శాండ్లో ముంచేసేయండి. దగ్గట్లో పెట్టేసి ఆ కొండలో ఆ ఇసుకలో నీళ్లు పోసేసారంటే చల్లగా అయిపోయి ఉంటాయి అన్నమాట. మజ్జిగ న్యాచురల్ కూలింగ్, ఫ్రిడ్జ్లో కాస్త ఎక్కువ కూలింగ్ అవుతుంది. అంత ఎక్కువ కూలింగ్ వల్ల మనకి సమ్మర్లో మంచిది కాదు. అందుకని పొట్టలో ఉండే టెంపరేచర్ సుమారుగా 38 డిగ్రీస్ అట్లా టెంపరేచర్ ఉంటుంది అనుకోండి. డైజెషన్ అవ్వటానికి, క్రిములు చంపటానికి ఏ 15 10 తీసుకెళ్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన మజ్జిగ తీసుకుంటే. అందుకని దీన్ని డైజెషన్ స్టాప్ అయిపోతుంది, ఇమ్యూనిటీ సప్రెస్ అవుతాయి. లేనిపోని ఇలాంటి ఇబ్బందులు తెచ్చుకుని మళ్ళా గొంతులోను నోట్లోని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు సమ్మర్లో ఎందుకు తెచ్చుకోవాలి? అందుకని న్యాచురల్ కూలింగ్ కోసం ఇలాంటి మజ్జిగ పెట్టుకోండి. ఈ మజ్జిగతో పాటు మనకు వట్టి మజ్జిగ తాగితే చలవ చేస్తుంది, బాడీకి కూలింగ్ ఇస్తాయి మంచిగా, వేడిని తాపాన్ని పూర్తిగా మజ్జిగ తొలగిస్తాయి. కానీ సమ్మర్కి వట్టి మజ్జిగ తాగితే ఎనర్జీ రాదు, కూలింగ్ వస్తుంది. కానీ కూలింగ్ కమ్ ఎనర్జీ రెండు రావాలి మీకు. అందుకని ఎనర్జీని ఇచ్చేదాన్ని ఒకటి నేను చెప్తాను. కానీ మీరు ఎనర్జీ కోసం మీలో చాలామంది మజ్జిగలో అంత పంచదార కలుపుకొని లస్సీలాగా చేసుకుని తాగుతుంటారు. పంచదార అనేది వైట్ పాయిజన్. ఇది చాలా చాలా ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది, మీ రక్షణ వ్యవస్థని బలహీనం చేసేస్తుంది. బ్లడ్లో గ్లూకోజ్ ఇట్లాంటిది చక్కెర ద్వారా వెళ్ళేసరికి బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెడ్డ క్రిములు బాడీలో బాగా పెరిగిపోతుంటాయి. అందుకని రక్షణ వ్యవస్థ సప్రెస్ అవుతుంది, ఇవి పెరుగుతాయి. అందుకని గ్లూకోజ్ స్థాయిలు బ్లడ్లో తక్కువ ఉన్నప్పుడే ఇమ్యూనిటీ యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు పంచదార అస్సలు మజ్జిగలో కలిపి అస్సలు త్రాగొద్దు. ఇప్పుడు మనం చెప్పేది ఒకటి కలుపుకోండి, చాలా బాగా ఎనర్జీని వస్తుంది మజ్జిగలో. సమ్మర్కి మన న్యాచురోపతి విధానాన్ని కాస్త హెల్దీ వేలో ఫాలో అయ్యి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ 2 లీటర్ల చెరుకు రసాన్ని ఒకసారి మార్కెట్లో ఫ్రెష్గా తెప్పించుకుని పొయ్యి మీద పెట్టి ఒక 1000 ml 1200 ml అయ్యే వరకు మరిగించండి. అంటే ఒక ఆ చెరుకు రసం మరిగి 40% 50% తగ్గే వరకు, సగం అయ్యే వరకు మరిగించండి. నీటి శాతం తగ్గిపోతుంది. చెరుకు పానకం లాగా లిక్విడ్ మంచిగా తయారవుతుంది. ఇది న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ చెరుకు పానకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీన్ని ఈ మజ్జిగలో ఒక 2-3 స్పూన్లు 4 స్పూన్లు కలుపుకోండి. భలే బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. న్యాచురల్ మజ్జిగలో సాల్ట్ కూడా ఎక్కర్లా. దీని నిండా సాల్ట్స్ ఎక్కువ ఉంటాయండి, ఉప్పుగా ఉంటుంది. ఇది తీపి వస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది, మినరల్స్ని ఇస్తాయి. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇమ్యూనిటీకి ఇబ్బంది ఏమీ కలగదు. కఫం, త్రౌట్ ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకంటే వండలేదు దీన్ని, కొంత నీటి శాతం తగ్గే వరకు ఉంచామంతే, ఒక 20 నిమిషాలు ½ అవర్. సింపుల్గా చెరుకు పానకం అనేది ఎనర్జీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మజ్జిగలో పంచదార బదులుగా చెరుకు పానకం కలిపి ఇందాక అన్నట్టు సొంటి పొడి, జీలకర్ర పొడి, పుదీనా కొత్తిమీర వేసిన మజ్జిగ అయితే మంచి ఫ్లేవర్ ఉంటాయి. ఇందులో ఇది కలిపి త్రాగితే సమ్మర్లో మీకు కూలింగ్తో పాటు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వటానికి అద్భుతంగా పనికొస్తుంది అన్నమాట. అంటే మెయిన్ అందరూ కోరుకునే రెండు, కూలింగ్ కావాలి, ఎనర్జీ కావాలి. 2-in-1 లాగా ఈ డ్రింక్ అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి ఈ సమ్మర్కి ఈసారి హెల్దీ వేలో మీరు తయారు చేసి త్రాగడం ప్రాక్టీస్ చేయండి. అందరి వలె పంచదారలు ఉప్పులు మనం ఎందుకు వాడాలి? ఆరోగ్య సంరక్షణ అర్థం కాస్త మంచి మంచి అలవాట్ల ఆహార నియమాలు మార్చుకునే ప్రయత్నంలో ఈ సమ్మర్కి మీరు ఇలా చేస్తే స్పెషల్గా బాగుంటుంది, పిల్లలకి ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.